పిల్లలకు ఎక్కువ తక్కువ మరియు సమానమైన వాటి గురించి తెలుసుకోవడానికి మీరు చిన్న వస్తువులతో ఆట ఆడవచ్చు చిన్న సమూహమైన వస్తువులను పిల్లల ముందు ఉంచి వాటిని లెక్క పెట్టమని అడగండి అప్పుడు మీరు మరొక చిన్న సమూహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మరియు పిల్లవాడిని అడగవచ్చు ఈ గుంపు ఎక్కువ తక్కువ లేదా మొదటి సమూహానికి సమానంగా ఉందా పిల్లలు వస్తువులను లెక్కించి వారి సమాధానం ఇవ్వగలరు పిల్లలు నేర్చుకోవడంలో సహాయపడటానికి మీరు రెండవ సమూహాన్ని కొన్నిసార్లు ఎక్కువ చెయ్యవచ్చు కొన్నిసార్లు తక్కువ చెయ్యవచ్చు మరియు కొన్నిసార్లు మొదటి సమూహానికి సమానం చేయవచ్చు ఎక్కువ తక్కువ మరియు సమానమైన వాటిని అర్థం చేసుకోవడం పిల్లవాడిని జోడించడం మరియు తీసివేయడం నేర్చుకోవడానికి సహాయపడుతుంది